Hi friends, welcome to Triveni's Point. Na videos meeku nachinatlayite please like cheyandi, share cheyandi, marchipokunda subscribe cheyandi. Pakkane unna bell icon ni press cheyandi. Na videos meeku regular notifications andutayi. Ee roju manam chudaboye recipe pocket samosa. Deenlo maida pindi koncham uppu koncham vaamu koncham neyyi gaani dalda gaani veskovali. Nenu neyyi vesanandi. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సమోసా లోపల పెట్టే మసాలా తయారు చేసుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత దీనిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, కొంచెం ధనియాలు క్రష్ చేసి వేసుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. మసాలాకి సరిపోను ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడకబెట్టిన బంగాళదుంపను పొడి చేసి వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. ఇంతలో మనం దీనికి కావలసిన బయట లేయర్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం సమోసాకి పిండిని ఒత్తుకుందాము. ఇప్పుడు దీని మీద కొంచెం నూనె అద్దుతూ ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీటిని మనం పాకెట్ సమోసాకి వీలుగా కట్ చేసుకోవాలి. వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకొని మిగిలిన వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత దీనిలో మసాలాను పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసి ఆరబెట్టుకున్న మసాలాను తీసుకోవాలి. దీనిలో మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. చివర్లను గట్టిగా నొక్కుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం రెడీ చేసుకొని వీటిని నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి.
ఈ నూనెను బాగా వేడి అవ్వనివ్వాలి. నూనె ఈ విధంగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకెట్ సమోసాలను దీంట్లో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.